దేశంలోని ఏ రాష్ట్రంలో చూసినా బాలికలు మహిళలపై అత్యాచారాలు హింస హత్యలు నానాటికి ఆందోళనకరంగా మారుతున్నాయని మహిళా సంఘ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో మహిళలు బయటకు వెళ్ళాలంటేనే భయపడే రోజుల్లో మనం ఉన్నామని అన్నారు. యూపీలో మనిషా యువతిపై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ కాకినాడ మహిళా ప్రజా సంఘాలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సభ్య సమాజంలో మానవ మృగాలు మహిళలపై వికృత అత్యాచారాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. నేరస్తులను శిక్షించాల్సిన పాలకులు పోలీసులు నిందితులకు కొమ్ము కాస్తుంటే న్యాయం ఏ విధంగా జరుగుతుందని ప్రశ్నించారు. దళితుల మీద అగ్రవర్ణాలు చేసి ఒక దురహంకారమైనటువంటి అత్యాచారాలు రాజ్యం వాళ్ళు చాలా ప్రత్యక్షం చేస్తున్నారు. నలుగురు రాజపుత్రులు అంటే ఠాకూర్ కమ్యూనిటీ చెందిన వాళ్ళు చేస్తే యూపీ సీఎంతో సహా ప్రభుత్వం అంతా కూడా వాళ్ళని రక్షణ చేస్తూ అత్యంత దుర్మార్గంగా పాతికంగా దళితులకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి శ్రామిక వర్గానికి సంబంధించి కష్టజీవులకు సంబంధించి నిర్దాక్షిణ్యంగా చేస్తుంది. ఈ రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజలు అశేష హిమాచల పర్యంతం కూడా అన్ని వర్గాలు మహిళలు యువకులు దళితులు మైనారిటీలు అన్ని సమస్త ప్రజలు కూడా దీని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తే కానీ ఈనాడు ప్రజలకి మాన ధనమాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. ఇది ఈ రాజ్యం ఇది అత్యంత దుర్మార్గంగా అగ్రవర్ణ దురహంకారానికి రక్షణ కవచంగా ఈరోజు బాలికలు చిన్నారులు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు నేరాలని నిలవరించలేని ప్రభుత్వాలు గద్దె దిగాలి అనే క్యాప్షన్తో మేము కరపత్రాలు ముద్రించడం జరిగింది. ఈ కరపత్రాల ఆవిష్కరణ ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉంది. ప్రధానంగా మనం చూసాము దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో మహిళలు రక్షణ లేకుండా అనేక రకాల దాడులు అఘాయిత్యాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఘటన ఇటీవల అందరం చూసిన ఘటనే. ఈ ఘటనతో మరింత ప్రభుత్వాల యొక్క వైఖరి తెలిసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించకుండా గాలికి వదిలేసిన పరిస్థితి కూడా మనం అందరం చూసాం. అందుకని అటువంటి ఘటనలు అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగాయి, కాకినాడలో జరిగాయి, రామచంద్రపురంలో జరిగాయి, అన్ని చోట్ల జరుగుతూనే ఉన్నాయి. జరిగిన సమయంలో నిరసనలు తెలియజేస్తూ ఉన్నాము, కానీ దీనికి చెక్ ఎప్పుడు పెడతాం? దీనికి చెక్ మార్గం ఏంటి అనేది మనం ప్రజలందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు కూడా వాళ్ళ యొక్క అధికారం కోసం చూసుకుంటున్నారు తప్ప మహిళల భద్రత మహిళల రక్షణ అనేది వాళ్ళకి పట్టని పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజలందరం ఏకమత్యంగా ఈరోజు ముందుకొచ్చి దీని మీద ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ ఇందులో భాగంగానే 13వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టర్ ఆఫీస్ ముందు మానవహార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానికి ముందు సన్నాహక కార్యక్రమంగా కరపత్రాలు పంపిణీ సంతకాల సేకరణ చేసి ప్రభుత్వానికి చేయాలని అనుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా భాగస్వాములయ్యి ఈ మహిళలకు భద్రత రక్షణ కల్పించి ఈ అత్యాచారాలని నిలువరించే పరిస్థితిని నెలకొనేలాగా ప్రజలందరూ కూడా భాగస్వాములు అవ్వాలని మహిళా సంఘాల ప్రజా సంఘాల ఐక్య వేదిక తరపున మేము విన్నవించుకుంటా ఉన్నాము, అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. నా పేరు సిహెచ్ రమణి, ఐద్వా జిల్లా కార్యదర్శి, తూర్పుగోదావరి జిల్లా. ఈరోజు కరపత్ర ఆవిష్కరణ జరుగుతుంది. మహిళల రక్షణ బాలికల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల మీద మొన్న రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడం జరిగింది. సోమవారం నాడు ఈ మహిళల రక్షణ కోరుతూ నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మానవహారం నిర్వహించాలి అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అందుకోసంగా వేసిన ఈ కరపత్రాన్ని విస్తృతంగా ప్రజల్లో పంచి ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేసే నిమిత్తం వేసిన ఈ కరపత్రాన్ని ఈరోజు ఆవిష్కరిస్తున్నాము. 13వ తేదీ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి ఈనాడు ఎక్కడ చూసినా స్త్రీలకు కానీ పిల్లలకు కానీ రక్షణ లేని కారణంగా ఉంటుంది. బాలికల మీద మహిళల మీద ఎక్కడ లేని అత్యాచారాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ఘటనే కావచ్చు, అలాగే ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక స్త్రీ ఏదో ఒక ప్రక్కన మరి అత్యాచారానికి గురవుతూనే ఉంది. దీని విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి కార్యాచరణ విధానంలోకి వచ్చి వెంటనే పనికి పూనుకోవాలని, తగిన రీతిగా వారికి శిక్షలు కలిగించాలని మేము మరి ప్రభుత్వం దగ్గరికి ఒక మిమ్మల్ని తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం. 13వ తారీఖున జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర మానవహార కార్యక్రమం పెడుతున్నాం. దాని నిమిత్తం ఈరోజు ఈ కరపత్రాన్ని మేము విడుదల చేస్తూ ఉన్నాము. ఈ కరపత్రంలో స్త్రీలకు జరిగే అత్యాచారాలు ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా ఇందులో మేము మరి ప్రింట్ చేసి ఉన్నామండి. ప్రతి కుటుంబం కూడా ఈ కరపత్రాన్ని తీసుకుని మీ కుటుంబంలో కూడా స్త్రీలు ఉన్నారు కాబట్టి ఇది మన బాధ్యత అని ప్రతి ఒక్కరూ కూడా దీని నిమిత్తమే మేము సంతకాలు సేకరించాలి.
సెపరేట్ దగ్గర 13వ తారీఖు మంగళవారం మానవ హారంలో ప్రతి కుటుంబము కూడా వచ్చి పాల్గొవాలని మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తూ ఉన్నాము. నా పేరు షేక్ నూర్జహాన్, ఆర్కేపీ అలాగే ఐపీబీపీ తూర్పు గోదావరి జిల్లా మరి ప్రెసిడెంట్ గా ఉంటున్నాను.